ఫ్యాట్ లాస్ అవుదాం అనుకుంటున్నారా, ఫాస్ట్ గా బెల్లీ ఫ్యాట్ ఇవన్నీ కట్ చేసుకోవాలనుకుంటే ఈ వీడియో మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు భయ్య. ఎందుకంటే మిస్ అయ్యారంటే మాత్రం మీ బ్రతుకు జెండు బామే. జెండు బామ్లు కూడా రేట్ ఎక్కువైపోయింది. జెండు బామ్, వాజ్లైన్, అమృతాంజను, విక్స్ ఇవన్నీ ఏంట్రా పట్టుకొచ్చావు ఫిట్నెస్ వీడియోలు అని అనుకుంటున్నారా? ఇవన్నీ కూడా వెయిట్ లాస్ అవ్వడానికండి. ఇదేంటి వీటితో వెయిట్ లాస్ ఏంట్రా పెచ్చనాకో అనుకుంటున్నారా? గర్ల్ ఫ్రెండ్ మెసేజ్ చేసిందనో, వంట వండాలనో, అదనో ఇదనో వీడియో మధ్యలో పాజ్ చేయకుండా చూస్తే మీకే క్లారిటీ వస్తుంది. మరి రీసెంట్గా హౌ టు లూజ్ బెల్లీ ఫ్యాట్ ఫాస్టర్ అని చెప్పి యూట్యూబ్లో కొట్టగానే ఈ సొల్ వీడియో ఒకటి దర్శనమిచ్చిందనమాట. వీడియోలో ఉన్నది ఎవరు చూసారా? మన పుంజిగారు. పుంజిగారు చెప్పారంటే 4 లక్షల మంది గొర్రెలు చూసారంటే మరి అది నిజమే అనుకుని వీడియో ఓపెన్ చేశాను. పుంజిగారి వీడియోలో చెప్పింది ఏంటి, పుంజిగారి ఫ్యాట్ లాస్ సీక్రెట్ ఏంటి, చర్మ సౌందర్య రహస్యం ఏంటి అంతా తెలుసుకోవాలని ఉంటే లైక్ చేయండి ఫస్ట్. ఎందుకంటే మీరు చేసే ఈ లైక్ పుంజిగారి సబ్స్క్రైబర్కి గట్టిగా వినపడాలన్నమాట. ఈ వీడియోకి సరదాగా ఒక లైక్ టార్గెట్ పెట్టుకుందామా? ఏం లేదు, మీకు పెద్ద శ్రమే ఉండదు. 3K లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. అండ్ మీ ఫ్రెండ్స్ ఇలాంటి సొల్ వీడియోలు అన్ని చూసి మోసపోకుండా ఉండాలంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇవన్నీ చేసి మీరు సబ్స్క్రైబ్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేస్తే నా చర్మ సౌందర్య రహస్యం ఏంటో కూడా మీకు చెప్తాను. స్కిన్ కేర్ రొటీన్ అని, ఆ కేర్ రొటీన్, లౌడా కేర్, ఇవన్నీ కేర్లు చేసేద్దాం. మీరు సబ్స్క్రైబ్ నొక్కితే కానీ నేను వీడియోలు చేయను ఎలాంటివి మరి చూసుకోండి. పుంజిగారు ఏం చెప్పారు ఆ వీడియోలో? So friends, how to lose fat very much faster. అవును భయ్యా, ఎంత ఫాస్ట్ గా అంత ఫాస్ట్ గా రిడ్యూస్ అవ్వాలి. ప్లీజ్ ఏం చేయాలి చెప్పు ముందు భయ్య. చాలా మంది అడుగుతుండే. సో నా టెక్నిక్ ఏంటంటే, టెక్నిక్ ఏంటో తెలుసుకోవడానికి బోల్డ్ మంది నాలాంటి గొర్రెలు రెడీగా వెయిట్ చేస్తున్నారు. ప్లీజ్ భయ్య ప్లీజ్ చెప్పు. యూ కెన్ యూజ్ వాజ్లైన్ జెల్లీ, యూ కెన్ యూజ్ జెండు బామ్. అక్కడ మొదలైంది రచ్చ. ఏంటి వాజ్లైన్ జెల్లీ జెండు బామ్? నాకు అర్థం కాలేదు సార్. వాజ్లైన్ జెల్లీ జెండు బామ్ వాడితే వెయిట్ లూజ్ పోతామని తెలిస్తే ఇన్ని రోజులు మా ఇంట్లోనే ఉన్నాయి కదా భయ్యా. అచ్చా ఎందుకు చూసుకోలేదు? నాకు అర్థంగా కడుగుతాను, మీకేమైనా మెడికల్ షాప్ ఏమైనా ఉందా భయ్యా సైడ్ బిజినెస్? సో స్టార్టింగ్ లో అయితే వాజ్లైన్ జెల్లీ వాడండి, ఎందుకంటే జెండు బామ్ అయితే బాడీకి మండుతుంది. అది కూడా కరెక్టే భయ్యో. జెండు బామ్ ఎక్కడైనా మీరు పొరపాటున రాయకూడని చోటన రాస్తే షట్కి వెళ్ళిపోతాను. అసలు ఈ జెండు బామ్ అండ్ వాజ్లైన్ రెండు రాస్తే నిజంగానే ఫ్యాట్ ఫాస్ట్గా లూజ్ అయిపోతుందా? పుంజిగారు చెప్పినట్టు సైంటిఫిక్గా అసలు ఇది రైటా రాంగా? ఒకవేళ రైట్ అయితే ఇన్నాళ్ళు క్యాలరీ డిఫిషియెంట్లు చేస్తూ డస్టమైజ్డ్ డైట్లని అవని ఇవని చేస్తున్న మేమందరం వెర్రి గుర్రలు అని తెలియకొడుగుతాను. మీకు కూడా ఈ డౌట్ వచ్చిందా? వస్తే వీడియోని గట్టిగా లైక్ చేయండి. ఇప్పుడు మనం సైంటిఫిక్గా దీన్ని ఒకసారి అనాలిసిస్ చేద్దాం. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇక్కడ ఆర్టికల్ మీకు చూపిస్తున్నాను. ఇది ఏంటంటే టైగర్ బామ్ అంటే జెండు బామ్ రాయడం వల్ల బెల్లీ ఫ్యాట్ ముందు కరిగిపోతుంది అని చెప్పి చాలామంది పుంజిగారు లాంటి వాళ్ళు అనుకుంటారు అనమాట. వర్కౌట్ చేసే ముందు జెండు బామ్ రాస్తే చాలు బెల్లీ ఫ్యాట్ మొత్తం పోద్ది అని అనుకుంటారు అనమాట. కానీ లెజిటిమేట్ ఎవిడెన్స్తో నేను చూపిస్తున్నాను. మెయిన్గా జెండు బామ్ అనేది అంటే వర్కౌట్కి వెళ్ళే ముందు దాన్ని వెంటనే మనకి ఎక్కడైతే ఫ్యాట్ ఉందో అక్కడ రాసుకొని ఇమీడియట్లీ వర్కౌట్ చేయడం వల్ల ఇట్ విల్ హెల్ప్ యూ ఇన్ అచీవింగ్ 6-pack అంటే 6-pack వచ్చేస్తుంది అని చెప్పి ఒక మిత్ ఉందన్నమాట. మరి ఆర్టికల్ మెన్షన్ చేసిన వాళ్ళు ఏంటంటే సైంటిఫిక్ బేస్డ్ ఎవిడెన్స్ అనమాట, ఇది సుల్ ఎవిడెన్స్ కాదు. పుంజిగారు చెప్పినట్టు చాలామంది ఉచిత సలహాలు ఇస్తారనమాట, ఏంటి ర్యాండమ్ అడ్వైజ్ టు యూజ్ జెండు బామ్ టు లూజ్ ఫ్యాట్ అని చెప్పేసి. బట్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ ఏం చెప్తుందంటే, జెండు బామ్ ఉంది ఒక ఇసాను, పుంజిగారు చెప్పినట్టు తొడల దగ్గర ఫ్యాట్ ఉందండి. ఓకే నేను దీన్ని ఓపెన్ చేసి ఓకే ఇంత మండుతుందో మీకు తెలుసా స్కిన్కి రాసిన తర్వాత? ఇది ఎందుకు వాడతారు? బేసిక్గా పెయిన్ రిలీఫ్ అంటే ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేస్తారు అని కథలు ఏంటి, హెడ్ ఏక్, కోల్డ్ అండ్ బ్యాక్ ఏక్ అంటే మీకు బ్యాక్ పెయిన్ ఉన్న అలాంటి వాటికి స్మెల్ చూస్తేనే మనకి కళ్ళు తిరిగిపోతాయి అలాంటిది. ఇప్పుడు సపోజ్ నాకు బెల్లీ ఫ్యాట్ ఉంది, సైడ్ ఫ్యాట్ ఉంది, థై ఫ్యాట్ ఉంది, అన్ని ఫ్యాట్లు ఉన్నాయి అనుకుందాం. నేను ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఇలా ఇలా తీసుకొని బా, ఇప్పుడు మన బాడీ మీద మనం అప్లై చేస్తే ఏమవుద్ది చూస్తున్నారు కదా, వితిన్ ఫ్యూ సెకండ్స్ మీకు మండడం స్టార్ట్ అవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే మీరు థై ఫ్యాట్, చెస్ట్ ఫ్యాట్, మొత్తం నాకు బాడీ మొత్తం ఫ్యాట్ ఉంది భయ్యా, నేను మొత్తం బాడీ మొత్తం రాస్తాను. రాశాక మనకి ఏమవుద్ది, నైట్ పడుకునే ముందు నిద్ర పట్టదు అనమాట, ఎందుకంటే బాడీ మొత్తం మండిపోతూ ఉంటుంది అనమాట. అలా మండడం వల్ల ఏమవుద్ది, మనకి ఎక్స్ట్రా ఫ్యాట్ ఏమి లూజ్ అయిపోతుంది అనే భ్రమలో ఉంటాం. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, ఈ సైన్స్ బేస్డ్ ఆర్టికల్ చెప్తున్నట్టు అయింది ఫ్యాట్ లాస్ కాదనమాట, మీకు స్వెట్ అనేది ఎక్కువ వచ్చేస్తుంది, వాటర్ వెయిట్ లాస్ అనేది ఎక్కువ జరుగుతుంది. వాటర్ అంతా బాడీ నుంచి బయటికి వెళ్ళిపోవడం వల్ల మీకు ఆ వెయిట్ లాస్ ఏదో అయిపోయిన ఫీలింగ్ వస్తుంది అంతే తప్పితే వెయిట్ లాస్ అనేది పుంజిగారి జరుగుతుంది. మరి
నార్మల్ మనుషులకి అయితే జరగదు. హిస్టరీ రికార్డ్ క్రియేట్ చేస్తాను, క్రియేట్ చేస్తాను నేను రికార్డ్, హిస్టరీ క్రియేట్ చేస్తాను. ఈ సైన్స్ ఆర్టికల్స్ అని ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు నేను సొలు చెప్పవచ్చు, ఏముంది ఈ విక్స్ ర్యాష్ వెయిట్ లాస్ అయిపోండి, ఈ అమృతాంజన్ ర్యాష్ వెయిట్ లాస్ అయిపోండి. నేను కూడా ఒక 100 వీడియోలు చేసేస్తే 400,000 మంది గుర్రెలు చూసారు ఆ వీడియో. 400,000 అంటే తెలిసి ఎంతమందో అదే క్యాలరీ డిఫిషియట్ చేస్తూ వెయిట్ లాస్ అవ్వండ్రా అని చెప్తే ఆవిడ చూడ్డు. అది జెన్యున్ కంటెంట్ క్రియేటర్కున్న ఇదన్నమాట. అదే ఇలాంటి సొల్లు వీడియోలు అనుకోండి, జనాలు చూస్తారు, ట్రై చేస్తూ ఉంటారు. ఇది ఎవడో చూడండి, మళ్ళీ కింద దానికి సపోర్టు, ఒరే లేదురా చాలామంది ఆర్మీలో ఇట్లో వాడారట, ఇలాంటి వాళ్ళు ఉండడం బట్టే తెలుగు ఫిట్నెస్ అనేది ఇలా తగరాడింది అనమాట. అందరూ ఏంటంటే వెయిట్ లాస్ అవ్వాలంటే అది చేయాలి, ఇది చేయాలి, ఇది చేయాలి అంటారు. కానీ సింపుల్ భయ్యా, క్యాలరీస్ని బ్యాలెన్స్ చేసుకోండి. నేను చూసారు కదా ఒకప్పుడు 85 kgs ఉండేవాడిని, 85 kgs నుంచి నేను అంత చూస్తున్నాను కదా వెయిట్ లాస్, ఎంత తక్కువలో ఫ్యాట్ లాస్ ఎలా అయ్యానంటే, నేను ఇక్కడ జెండు బామ్లు రాయలేదు, అమృతాంజనులు రాయలేదు, ఏమీ రాయలేదు. సింపుల్గా నేను చేసింది ఏంటంటే క్యాలరీస్ని డెఫిషియట్ చేశాను. స్టార్టింగ్ అయితే వ్యాజ్లైన్ జెల్లీ వాడాలంట, నెక్స్ట్ జెండు బామ్ అంట. వ్యాజ్లైన్ జెల్లీ ఏంటి, బాడీ మొత్తం ఇలా అప్లై చేసుకుంటే ఏమవుద్ది, బాడీ మొత్తం వాటర్ వాటర్గా అయిపోతుంది. ఈ మాత్రం సెన్స్ లేకుండా ఎలా భయ్యే అంత పెద్ద గేమర్ అయిపోయి నాకు అర్థం కావట్లేదు. బాత్రూంలో సబ్బు రుద్దుకుంటాం చూడండి, సంతూర్ సంతూర్ అని యాడ్ ప్లే అవుద్దా, అలా రుద్దుకుంటున్నాడు. సో జెండు బామ్ నేను ఏం చేస్తాను, బాడీకి తీసుకొని ఇట్లా అప్లై చేసుకుంటా మొత్తం. సో ఓకేనా, మనకి ఫ్యాట్ ఎక్కడ ఉందో అక్కడ అప్లై చేసుకుంటా. ఆ రోజే వీరి కళ్ళల్లో ఒక కాంతిని చూశాను, ఏదో సాధించానన్న ఆనందం వీరి ముఖంలో నాకు కనిపించింది. పెళ్ళి అయింది, అవసరమా ఇలాంటివన్నీ ట్రిక్లు అని చెప్పి పుంజి భయ్యా, ఎందుకు భయ్యా ఇలాంటివన్నీ? అసలు ఎవడు చెప్పండి నీకు జెండు బామ్ వాడితే ఫ్యాట్ పోద్దని, ఎవడు చెప్పాడు చెప్పు ఫస్ట్? ఇది నువ్వు ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నట్టు ఉన్నావు, రాసేస్తున్నావు, ఓ తెగ ఫ్యాట్ లాస్ ఏమైనా అయిందా, అలాగే ఉందా కొవ్వంతా? నాకు తెలిసి డబ్బాలు డబ్బాలు అయిపోయి ఉంటాయి ఈ పాటికి జెండు బామ్ లేనికి, కానీ ఫ్యాట్ మాత్రం అలాగే ఉంది. ఎందుకు ఉంది, ఈయన క్యాలరీస్ని డిఫిషియట్ చేయట్లేదు. ఒకవేళ క్యాలరీస్ని ఈయన డిఫిషియట్లో పెడితే ఈ జెండు బామ్లు, ఆజిలైన్ జెన్యులు ఇవన్నీ డబ్బులు బొక్క ఎవ్వరాలి ఇవన్నీ. ఇక్కడ చూస్తారు కదా, ఇది వచ్చి స్వెట్ షేపర్ అనమాట, ఇది వచ్చి అమెజాన్ లో తెప్పించుకున్న స్వెట్ షేపర్, ఇది వేసుకుంటా. మళ్ళీ ఇదొక డబ్బులు బొక్క స్వెట్ షేపర్ అంట. స్వెట్ షేపర్ వేసుకుంటే వెయిట్ లాస్ అయిపోతావు అని ఎవడైతే చెప్పాడో ఆడు నీ దగ్గర డబ్బులు దబ్బడానికి చూస్తున్నాడు. ఎందుకంటే ఈ స్వెట్ షేపర్లు వేసుకోవడం వల్ల ఎక్స్ట్రా స్వెట్ వస్తుంది బాడీ నుంచి. రేపు వెయిట్ చెక్ చేసుకుంటే మహా అయితే 1 kg ఎక్కువ తగ్గినట్టు చూపిస్తుంది, ఎందుకంటే బాడీలో మనకి వాటర్ అనేది అలా లాగేస్తుంది అనమాట. నెక్స్ట్ వితిన్ ఫ్యూ డేస్ మళ్ళీ ఆ వెయిట్ అలా వెనక్కి వచ్చేస్తుంది. ఎందుకంటే మీరు అక్కడ వెయిట్ తగ్గారని భ్రమలో ఉన్నారు, అందుకని మీకు అక్కడైంది వెయిట్ తగ్గడం కాదు. నెక్స్ట్ టీషర్ట్ వేసుకుంటా, ఓకేనా? సో నెక్స్ట్ టీషర్ట్ వేసుకుంటా, అండ్ దాని తర్వాత వచ్చేసి ఇది రెయిన్ కోట్ అనమాట. మళ్ళీ ఏంటి ఆ స్వెట్ షేపరమైన మళ్ళీ టీషర్ట్ మళ్ళీ రెయిన్ కోట్, ఆల్రెడీ నేను ఇవన్నీ వేసుకున్నానండి, మీరు చూడకపోతే మనం ఇవన్నీ ఎవ్వరాలని ఆల్రెడీ ట్రై చేసాం, ఈ దరిద్రాన్ని నేను అనుభవించాను కాబట్టి నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. వీడియో చూడకపోతే కింద లింకులు ఉంటాయి, అన్ని వీడియోలు చూడండి వెళ్ళి, నీకు అర్థం అవుతుంది. డెకెట్లాన్ 499 rupees, స్వెట్ షేపర్ కూడా 499 rupees, ఇది కూడా 499 rupees, స్వెట్ షేపర్ కూడా 499 rupees, ఇది కూడా 499 rupees. బొక్క, దిస్ ఇస్ ఫ్రమ్ డెకెట్లాన్, రెడీ గా నిన్ను. సో ఇట్లా వేసేసుకొని మొత్తం క్యాప్ వేసేసుకోండి క్లోజ్, అండ్ గో ఫర్ కార్డియో. అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు, నాలెడ్జ్ ఇస్ డివైన్. హెచ్ఐటి, థ్రెడ్మిల్, క్రాస్ ట్రైనర్, జుంబా, ఎనీథింగ్. హెచ్ఐటి, క్రాస్ ట్రైనర్, జుంబా, జుంబా ఇన్ని చేశారనుకోండి మీకు అయింది వెయిట్ లాస్ అవ్వదు, అక్కడ మజిల్ లాస్ అవుద్ది. ఎందుకంటే హిట్ ట్రైనింగ్ అంటే అదేవో అల్లటప్ప ట్రైనింగ్ కాదు గుంజిబయ్య, ఎవడు పడతాడు చేసేయకూడదు. నీ వీడియో చూసి నిజంగా వెళ్ళి ఏ చేశారనుకోండి ఏజ్డ్ గ్రూప్లో ఏమవుద్ది, హార్ట్ అటాక్లు ఎందుకు వస్తున్నాయి? మరి మనం జాగ్రత్తగా ఉండకపోతే ఈ హార్ట్ అటాక్లని అటాక్లని లేనిపోనివి కొని తెచ్చుకుంటాం. సింపుల్ ఏంటంటే హిట్ కార్డియో అనేది అందరికీ కాదు భయ్యా, హార్ట్ రేట్ ఇవన్నీ చెక్ చేయించుకొని ఇలాంటివి చేయాలి, ఇవన్నీ రాసుకొని వెళ్ళిపోయి కార్డియో చేసేయండి, అంతే ఏం చెప్తుంది. ఫ్యాట్ లాస్ దేవుడు ఎరుగు, అది అయినా అవ్వకపోయినా మజిల్ లాస్ మాత్రం గ్యారంటీ. Whatever you like, okay na? So you'll burn double the calories. దీనికి మళ్ళీ సైంటిఫిక్ ఎవిడెన్స్, ఒక డబుల్ ది క్యాలరీస్ బర్న్ అంటే ఎక్కడ, ఎవడు చెప్పండి నీకు అసలు డబుల్ ది క్యాలరీస్? ఇక్కడ ఇచ్చిన ఆర్టికల్స్ అన్నీ చూడండి, ఎక్కడైనా ప్రూవ్ అయితే నాకు చెప్పండి, వచ్చి సైంటిఫిక్గా డబుల్ ది క్యాలరీస్ బర్న్ చేస్తుంటే నాకు చెప్పండి. చెప్పాను కదా ఇందాక వాటర్ వెయిట్ తప్పితే ఏ బొక్క ప్రయోజనం ఉండదు ఇవన్నీ. అంటే చూసి కానీ మీరు పుంజుగారు ఏదో చెప్పారు నిజంగా వెయిట్ లాస్ అవుద్దా అవ్వదా అని ఎగ్జైట్మెంట్తో నాలాగ వెళ్ళి ట్రై చేశారనుకోండి పెద్ద చింటూ అవుతారనమాట. ఇక్కడ ఇవన్నీ ఉన్నాయని చెప్పి బాడీ మొత్తం రాసుకొని జిమ్కి వెళ్ళిపోయామనుకోండి, జిమ్లో ఉన్న వాళ్ళందరూ ఆ వాసన తట్టుకోలేక బయటకు పారిపోతారు. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, అండ్ మీరు కూడా కామెంట్స్లో ఒకసారి మెన్షన్ చేయండి. హోప్ పీపుల్ ఎంజాయ్. ఈ వీడియో చూసి గొర్రెని మాత్రం అయ్యాను నేను, వీడియోలో ఇన్ఫర్మేషన్ కన్నా ఎంజాయ్మెంట్ మాత్రం అందరూ బాగా చేసుకుంటారు. మోర్ వీడియోస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు.
నిజంగా వాళ్ళు కానీ ఇలాంటి వీడియోల కోసం మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే గ్యారెంటీ అందరూ షర్ట్కి వెళ్ళిపోతారు. జెన్యున్గా చెప్పే మాలాంటి వాళ్ళకి కొంచెం ఆ సబ్స్క్రైబ్ బటన్ నొక్కితే మీకు ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోలు ఇస్తారు, సైన్స్ బేస్డ్. ఓకే, నా దీనికి పెట్టిన టైటిల్ చూసారా? టైటిల్ ఏంటి? హౌ టు లూజ్ ఫ్యాట్ వెరీ మచ్ ఫాస్టర్. ఇది చాలా చాలా డేంజర్. ఇప్పుడు ఏదైనా మనం ఫ్యాట్ లాస్ అయినా వెయిట్ లాస్ అయినా టైం పడుతుంది భయ్య, అంత ఫాస్ట్గా అయిపోవు. అంత ఈజీ ఆ ఫ్యాట్ లాస్ అంటే అంత ఈజీ కాదు. క్యాలరీస్ కంట్రోల్ చేయాలి, ఎక్సర్సైజ్, క్యాలరీస్ బర్న్ చేయాలి, ఇవన్నీ ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. నేను నాకు వచ్చిన ప్రతి క్లయింట్కి అదే చెప్తాను, ఫ్యాట్ లాస్ అంటే జొమాటో స్విగ్గీలో ఆర్డర్ ఇచ్చినట్టు అయిపోదు, టైం పడుతుంది. అలా టైం పడుతుంది అని నమ్మితేనే నా దగ్గర జాయిన్ అవ్వు. జాయిన్ అయితే ఇలా ఇలాంటి మంచి రిజల్ట్స్ వస్తాయి నా క్లయింట్స్కి. సో మీరు కూడా నా క్లయింట్ అవ్వాలి, ఇలాంటి జెండు బామ్లు ఇలాంటివి ఏం వాడకుండా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే, న్యాచురల్గా సస్టైనబుల్గా అనుకుంటేనే ఇక్కడ మెసేజ్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో కూడా టిప్స్, నా లైఫ్ టు డే అప్డేట్స్, ఏం తింటాను మొత్తం అన్న అక్కడ కూడా ఒక కన్నేసి ఉంచండి, మరి ఫాలో కూడా మరి అర్థంగా కొడుతాను భయ్య. ఎంత ఫాస్ట్గా నువ్వు వెయిట్ లాస్ అయ్యి ఏం పేకాలని కూర్చొని అలాగే ఇంట్లో గేమ్లు ఆడడమే కదా. సో స్లోగా అవ్వు. నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నీకు వెయిట్ లాస్ అవ్వాలని ఉంటే దయచేసి నాకు ఒకసారి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయి. నేను ఎలాగోలా కింద మీద పడైనా వెయిట్ లాస్ చేయిస్తాను. అంతేగాని నువ్వులాంటి కొత్త కొత్త ఐడియాలన్నీ జనాల మీదకు రుద్ది జనాల ప్రాణాల మీదకి తెచ్చావు అనుకో. Before boy, after girl. ఇక్కడ పుంజిగారి బాడీ ఏదైతే ఉందో చూసారా? ఫ్యాటీన్కి ఎందుకు వచ్చిందంటే నాకు తెలిసి ఇలాంటివన్నీ ఈ జెండు బామ్లని గిండు బామ్లని అన్నీ రాస్తుంటాడు, అడ్డమైన గడ్డి తినేసి ఉంటాడు. సైన్స్ని పట్టించుకోకుండా ఇలాంటివన్నీ చేస్తే మీకు పెరిగేది ఫ్యాటే. నువ్వు వాడితే మీ ఇంట్లో పర్సనల్గా వాడుకో, అంతేగాని బయటకు వచ్చి నీకు అంత కొన్ని ల్యాక్స్లో ఉన్న సబ్స్క్రైబర్ వాళ్ళందరికీ చెప్తున్నావు. వాళ్ళందరూ పాపం వాళ్ళలో ఎడ్యుకేటెడ్ ఉండొచ్చు, అన్ఎడ్యుకేటెడ్ ఉండొచ్చు, విలేజ్ పీపుల్ ఉండొచ్చు, పాపం వాళ్ళు తెలియక నాకు ఇన్స్టాగ్రామ్లో తెగ మెసేజ్లు, వీడియో అది పెట్టగానే ఇంకా అందరూ బ్రో ఇది వాడొచ్చా వాడకూడదు, కొంతమంది వాడారంట కూడా, వాళ్ళకి మండి దాని తర్వాత కోప్పండి నాకు మెసేజ్ చేశారు. తెలుగు ప్రజలు ఒకరిని నమ్మారంటే గుడ్డిగా నమ్మేస్తారు. సో అలా నమ్మి ఎవడైనా ట్రై చేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? తెలుగు ప్రజలు హెల్త్ని మాత్రం నువ్వు ఖరాబ్ చేయకు. నీకు ఇలాంటి ఏమైనా కొత్త కొత్త ఆలోచనలు థాట్స్ ఇవి ఏమైనా నీకు వస్తే నువ్వు ఇంట్లో పర్సనల్గా వాడుకో అంతే. ఇలాంటి జనాలు చెప్తే మొత్తం నీ సబ్స్క్రైబర్సే ఎఫెక్ట్ అవుతారు, వాళ్ళు నిన్నే తిట్టుకుంటారు ననుగా. కాదు భయ్య, యూట్యూబ్లో హౌ టు రిడ్యూస్ బాడీ ఫ్యాట్ ఇన్ 30 డేస్ అని చెప్పి ఇంకోడేమో ఈ జ్యూస్ తాగాలి ఆ జ్యూస్ తాగాలి అంటాడు, ఇంకోడేమో జెండు బామ్లు అంటాడు, ఇంకోడేమో ఇదే తినాలంటాడు, అసలు తిండి మానేయాలంటాడు. జనాలకి జెన్యున్ ఏంది ఫేక్ ఏదని ఏదో రోజు కనిపెట్టేస్తారు. వాళ్ళంత పిచ్చోలేం కాదు. మన ప్రాణం హెల్త్ ఇస్ చాలా ఇంపార్టెంట్. హెల్త్ బాగుంటేనే మనం ఏ పనైనా చేయగలము. పుంజిగారు మీరు కూడా ఇలాంటివన్నీ అర్జెంట్గా ఆపేయండి, ఎందుకంటే సైన్స్ చెప్తుంది, నేను కాదు. నెక్స్ట్ టైం ఎవడైనా జెండు బామ్ వాడు, వాజ్లిన్ వాడు, విక్స్ వాడు, గిక్స్ వాడు అని అంటే నా వీడియో షేర్ చేయండి అడిగి. జెండు బామ్ వాడితే లేదా వాజ్లిన్ వాడితే ఫ్యాట్ లాస్ బేగా అయిపోద్ది అని అనుకుంటే అది మిత్ అనమాట, అది పెద్ద భ్రమ. సో ఫస్ట్ ఆ భ్రమ నుంచి బయటికి రండి. మీరు పుంజిగారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సబ్స్క్రైబర్స్ అందరూ భ్రమ నుంచి బయటికి రండి. బయటకు వస్తే మీకే మంచిది, రాకపోతే అది మీ కర్మ. అసలే వాళ్ళ ఆదివారం మీరు ఇంట్లో ఉన్నారని చెప్పి ఇలాంటి జెండు బామ్లు గిండు బామ్లు కొని ఇలాంటి ప్రయోగాలు అస్సలు చేయదు భయ్య. శుభ్రంగా తిని హ్యాపీగా ఉండండి, హెల్త్ని చూసుకోండి జాగ్రత్తగా, క్యాలరీస్ని మైండ్లో పెట్టుకోండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో నేను ఇవాళ యాక్టివ్గా ఉంటాను, ఎవరైనా ఆన్లైన్ ట్రైనింగ్లు ఈన్లైన్ ట్రైనింగ్లు కావాలంటే అక్కడ మెసేజ్ చేయండి. అదనమాట, ఇంకా నేను చెప్పాల్సింది మీరు చెప్పాను, మీరు చేయాల్సింది మీరు చేయండి. సబ్స్క్రైబ్, లైక్, షేర్ ఇవి అలాగా మీరు చేయట్లేదు, ఇలాంటి వాళ్ళకే చేస్తారు, ఇలాంటి సొల్లు చెప్తున్న వాళ్ళకే. మీ ఇష్టం. సీయూ నెక్స్ట్ ఫిట్నెస్ బ్లాగ్.